నమస్కారం, సిటీ మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రగతిపై 7వ శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఇంధన రంగంలో సంస్కరణల వల్ల మిగులు విద్యుత్ సాధించామని వెల్లడి. జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతం చేయండి, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సూచన. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ డొక్క, అయితే హడావుడిగా విభజించడం సరైన పద్ధతి కాదని ఆరోపణ. నదుల అనుసంధానం ఒకటే అన్నిటికీ పరిష్కారం, 4.5 ఏళ్ల ప్రభుత్వ పనితీరుకు అవార్డులు నిదర్శనమన్న సీఎం. ప్రగతి నగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, 8 మంది నిందితుల అరెస్ట్. కేంద్రం చట్టంలో చెప్పిన హామీలు అమలు చేయడం లేదు, ఇక ఇచ్చిన మాటలకు విలువ ఏముందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రంపై తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకత ఏమీ లేదని చెప్పారు. ఇంధన రంగం మౌలిక వసతుల కల్పనపై శ్వేతపత్రంను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఇంధన రంగంలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధించామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2వ తరం విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టడంతో పాటు పునరుత్పాదక విద్యుత్పై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఉండవల్లి ప్రజావేదికలో ఇంధన రంగం మౌలిక వసతుల కల్పనపై శ్వేతపత్రంను చంద్రబాబు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తిపైనే కాకుండా సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించగలిగినట్లు వివరించారు. రాజధాని అమరావతిని ఎడ్యుకేషన్, హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ బ్లూ సిటీగా అమరావతి ఉంటుందన్నారు. విమానాశ్రయాల అభివృద్దికి విలువైన భూములు ఇచ్చినట్లు చెప్పారు. అయినా ఎయిర్పోర్టుల అభివృద్ది, విమాన సేవల్లో కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు వల్ల అనేక ప్రాంతాలకు విమాన సర్వీసులు అవసరం ఉన్నా వాటిని అందించలేకపోతున్నట్లు తెలిపారు. 2400 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్దిని చేసినట్లు తెలిపారు. 11 జాతీయ రహదారులను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా నిర్వహణ వ్యవస్థను ప్రైవేట్ భాగస్వామ్యంకు అప్పగిస్తామన్నారు. రాజధాని అమరావతిలో పేదల కోసం 500 ఎకరాల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. విషయం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందులో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామాల్లో టౌన్స్ లో వచ్చే మౌలిక సదుపాయాలు, ప్రజల సౌకర్యానికి ప్రజలకు అవసరమైతే ఇక్కడ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండస్ట్రీస్ కానీ ఆర్థిక అభివృద్దికి మూలం. అలాంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు మనం ఇది పెట్టుకున్నాం. అదే మరి ఇంకో పక్కన యాక్ట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేయలేకపోయారు. భోగాపురం ఎయిర్పోర్ట్ 2300 కోట్ల రూపాయలతో టెండర్ స్టేజ్లో ఉంది. న్యూ ఎయిర్పోర్ట్ దగదత్తిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది, 2019 పూర్తవుతుంది. ఓర్వకల్ పూర్తయింది, జనవరి 7వ తారీఖు ఇనాగరేట్ చేస్తున్నాం. కుప్పంలో కూడా ఒక ఎయిర్ స్టే ఇది కూడా వస్తా ఉంది, ఇది కూడా తొందరనే పూర్తి చేస్తాం. ప్రతి ఒక్క జిల్లాలో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోతున్నాం. 2164 కిలోమీటర్లు R&B రోడ్స్ అన్ని అప్గ్రేడ్ చేశారు. ఇంకో ఇది మొత్తం చూస్తే 6458 కిలోమీటర్లు వచ్చింది ఇప్పటికీ, కానీ ఇంకా ఫర్దర్గా మనం మన ఏరియా వైజ్ చూస్తే ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక 11 రోడ్స్ నేషనల్ హైవేస్ తీసుకోమని చెప్పాం, 715 కిలోమీటర్లు. ఇన్ ప్రిన్సిపల్ నేషనల్ హైవే అథారిటీ ఒప్పుకున్నారు. మన రోడ్డుకు వచ్చిన స్టేట్ హైవేస్ వచ్చే కొద్దికి 46342 కిలోమీటర్లు ఇప్పుడుంది. ఇది ఒకప్పుడు 14,41,956 కిలోమీటర్లు ఉండేది, ఇప్పటికీ 10,691 కిలోమీటర్ల లెంగ్త్ ఆఫ్ రోడ్స్ని, 130 బ్రిడ్జెస్ని శాంక్షన్ చేశాం 13,000 కోట్లతో. అవసరాన్ని బట్టి రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూ సమీకరణం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నా ఆ ప్రాంతంకు సంబంధం లేని వారందరూ వచ్చి వ్యతిరేకత వ్యక్తం చేయడం మంచిది కాదని సీఎం చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానం ఒక్కటే అన్నిటికీ పరిష్కారమని చెప్పారు.
ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం గత 4.5 ఏళ్లుగా సాధించిన అవార్డులే అని తెలిపారు. తెలంగాణ వాడుకున్న విద్యుత్ కు సంబంధించి బకాయిల వసూలుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతిలో ఎవ్వరికి ఇళ్లు లేవనకుండా అందరికీ ఇళ్లు ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరికీ రేపు వచ్చిన వాళ్ళకు కూడా ప్రజా రాజధానిని పెట్టి 50,000 ఇళ్లు రిజర్వ్ చేస్తున్నాను. అంటే 500 ఎకరాలు రిజర్వ్ చేసి ఏ సిటీలో ఇవ్వని విధంగా ఇండ్లు ఇస్తున్నాం. ఇల్లుండి కరెంటు తక్కువ ఉండి ఇంకా అన్ని వస్తులుంటే ఇంకా దేని తగ్గిస్తారు మీరు? ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వీఆర్ గోయింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ నో పొల్యూషన్. కాబట్టి ఊరికే ఏదీ లేకుండా వాడికి పోకుండా ఇంతవరకు అక్కడ ఎవరు లేరు. అప్పుడే కాస్ట్లీ అయిపోయింది అన్న, నువ్వు ఉండేది విజయవాడలో, ఇక్కడ కాస్ట్ అయిపోయింది. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా మీరు కూడా ఏది వాస్తవం ఏది కాదు అని ఆలోచించుకొని మాట్లాడితే వాట్ ఈస్ ది ఇంట్రెస్ట్ దే ఆర్ హ్యావింగ్. నా ఏరియాలో వస్తే నాకు ల్యాండ్ వస్తుంది, నాకు వాల్యూ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఈయన రాకపోతే గవర్నమెంట్ రాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు, ఈ ఏరియా ఎప్పుడు బ్యాక్వర్డ్గా ఉంటుందని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులకు పాపం నిద్ర రావడం లేదు, వాళ్ళు పోలింగ్లు ఇస్తే నీకు బాధ ఏంటండి? దిస్ ఈజ్ ది బెస్ట్ సిస్టమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడా జరగనటువంటిది, దానికి అవినీతి ఆరోపణ పెడతారు. మరే వాడు భూమి ఇచ్చాడు 25-30% ఆయన తిరిగి ఇచ్చాం, దీంట్లో అవినీతి ఏంటి? వాళ్ళు తిరుగుతున్నారు, పట్టుకొని శాపాలు పెడుతున్నారు. మీకు బుద్ధి ఉందా లేదా? ఎందుకు మమ్మల్ని ఇచ్చేస్తారు? మా ప్రాజెక్ట్ నుంచి చెరవబడతారని మీరెవరు? ఆల్ ఆఫ్ యూ ఆర్ నాన్ స్టేక్ హోల్డర్స్. మీకు స్టేకే లేదు దీంట్లో. ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఇంకొక ఆయన ముంబైలో ఉంటాడు. ఇటు భూమి ఇచ్చాడు పైన నువ్వు అవినీతి జరిగిపోయిందంట. భూమి ఇచ్చిన వాడు ఆనందంగా నేను ఇచ్చానండి, ఏం జరగలేదంటే కాదు కాదు నీకు తెలియదులే. ఇవన్నీ మీకు ఇక్కడ కనపడినట్టన్నీ కనపడలా మీకు అవార్డ్స్ అన్ని? ఉండేవాళ్ళందరి యొక్క ఏళ్లే కాదు, ఫీల్డ్లో ఉండే కష్టార్జితం కాదా? ఈ ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్ కాదా? లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీకి నిన్నైతే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ ఎక్విప్మెంట్ టూల్స్ ఫర్ ది కామన్ మ్యాన్. ఏది బీసీలకు చేతి వృత్తులు కుల వృత్తులు కోల్పోయిన వాళ్ళకి మోడర్న్ టూల్స్ అన్ని ఇచ్చాం. ఎందుకంటే జల వివాదాలు మంచిది కాదు, ఇప్పటికే నష్టపోతున్నాం. అందరం కలిసి ఏ విధంగా వాటర్ని ఉపయోగించుకోవాలి, అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి రివర్స్ లింక్ చేయగలిగితే ఈ జల వివాదాలన్నీ పోతాయి. వాళ్ళు ఆ పని చేయడం లేదు. అమరావతి రాజధానిలో హైకోర్టును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ డొక్కా మాణికవర ప్రసాద్ తెలిపారు. హడావిడిగా హైకోర్టును విభజించడం సరైన పద్దతి కాదని ఆయన వెల్లడించారు. హైకోర్టు ఏర్పాటు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. హైకోర్టుని ఎంత వేగంగా విభజించారో అదే తరహాలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గుంటూరులో మొదట్లో 1956లో హైకోర్టు ఉండేది. ఆ హైకోర్టుని మళ్ళీ ఇక్కడ రాష్ట్ర విభజన సందర్భంగా హైకోర్టు వచ్చినందుకు మనం చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఈ ప్రాంత కక్షిదారులంతా కూడా కొంచెం హడావుడిగా నోటిఫికేషన్ రావడం వల్ల అక్కడున్న న్యాయవాదులు ఇక్కడ తరలిరావడానికి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. జడ్జెస్కి వీళ్ళందరికీ కూడా అకామిడేషన్స్ బెంచెస్ ఇదంతా కూడా కొంత టైం పడుతుంది, ఒక నెల రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. దానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలో అడ్వకేట్స్ తరఫున నేను కూడా ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదించి న్యాయవాదులకు ఉన్న సమస్యల్ని, ఈ హైకోర్టు ప్రారంభానికి కావాల్సిన ప్రాథమిక సమస్యల పరిష్కారానికి నేను కూడా నా వంతు కృషి చేస్తాను. నేను రేపు 6వ తారీఖు ఆయన వస్తారేమో, రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చొవి చూస్తారేమో, చూసన్నా ఆయన మనసు మార్చుకుంటాడేమో ఆశించాము. ఆయన ఆగ్రహాన్ని అంచనా వేసుకొని రాలేదో, మరి ఏ కారణం వల్ల రాలేదో నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా రాష్ట్రానికి వచ్చే ముందు, భవిష్యత్తులో రావాలనుకుంటే ఆయన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసి రాష్ట్ర ప్రజలకి ఒక మంచి సంకేతాలు ఇచ్చి వస్తే ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రికి గౌరవం ఉంటుంది. కానీ కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. పనిలో ఉంటే మరో ఆలోచన రాదని అన్నారు. ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారుల పనితీరు నిదర్శనం గత 4.5 ఏళ్లుగా వచ్చిన 636 అవార్డులే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంకు కలెక్టర్ల సదస్సు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఉండవల్లి ప్రజా వేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. జనవరి 2 నుంచి జరిగే 6వ విడత జన్మభూమి మా ఊరిని ప్రణాళికాబద్దంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంకు జన్మభూమి వేదికగా నిలవాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సుస్థిర వృద్ది సాధించడం వల్ల పేదలకు ఆదాయం పెరుగుతుందన్నారు. కేంద్రం రాష్టంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందనడానికి విశాఖ ఉత్సవంలో ఎయిర్ షోను ఉన్నట్లుండి రద్దు చేయడంతో పాటు హైకోర్టును సమయం ఇవ్వకుండా విభజించడం నిదర్శనమన్నారు. ఇది ఒక అరుదైనటువంటి అనుభవం. ఇది ఈరోజు మన వాళ్ళు కొంతమంది 667 అవార్డ్స్ వచ్చాయి 4.5 సంవత్సరాలు. ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చి మాకు ఇంకో 2 అవార్డ్స్ వచ్చేసారనే పరిస్థితికి వచ్చారు. అంటే దీనిపైన మనం చేసిన పనిని నో బడీ క్యాన్ ఇగ్నోర్. ఒక నెల టైం అన్న ఇచ్చేయాలి. మనం కూడా ఆఫీస్ కోర్టు కట్టాం, డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చింది, వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్టు కడుతున్నాం, తర్వాత హైకోర్టు ఒక మాన్యుమెంట్ కింద ఒక ఐకానిక్ బిల్డింగ్కి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు కనీసం 1 మంత్ ఆడు వచ్చేవాళ్ళకు, మనకు మనంతా ప్రిపేర్డ్గా ఉన్నాం, వచ్చేవాళ్ళకు ప్రిపేర్నెస్ కూడా ఇవ్వకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా వాళ్ళు కూడా పట్టుదలతో ఇక్కడ రావాలి, పనిచేయాలనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా సరే వెల్ఫేర్ కూడా మనం మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికంతా మీ యొక్క అప్రోచ్ ఇది ఇంపార్టెంట్. మీ దగ్గర డేటా అంతా ఉంది, 100% రేషన్ స్టాచ్యురేషన్కి వెళ్ళాలి, దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఎక్కడన్నా బైఫర్కేషన్ ఆఫ్ కార్డ్స్ కూడా వీఆర్ యాక్సెప్టింగ్, యూ కెన్ గో అహెడ్. అక్కడ సాటిస్ఫాక్షన్ 100% మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఇప్పుడు ఎక్కడన్నా కానీ అది కూడా మనం డిస్కస్ చేసి వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్. ఏదన్నా కానీ మనం చేయగలిగితే మిస్సింగ్ లింకులు కానీ అర్హులకు రాకపోతే ఏం చేయాలో దానిపైన కూడా ఒక నిర్ణయం చేయాలి. ఇంకా ఏదైనా కానీ పాజిటివ్ పాలసీని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా పేదవాడికి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పోయే ఏకైక ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ వెంటనే కూడా వచ్చినా దీంట్లో మ్యాక్సిమం ఎవ్రీ మంత్ జీతం మారిగా వస్తుంది కాబట్టి దే ఆర్ మోర్ కంఫర్టబుల్. మనకు కూడా మంచి ఇంపాక్ట్ ఉంది. జలవనరులు పచ్చదన పరిరక్షణ కొరతో హిందూ కళాశాలలో విద్యార్థులు ఫ్లాష్ బాంబ్ నిర్వహించారు. ఆటపాటల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. భూగర్భ జలవనరులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని హిందూ కళాశాల బోటనీ హెచ్ఓడి దుర్గా ప్రసాద్ అన్నారు. ఆ దిశగా తమ విద్యార్థులు నగరంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించినట్లు వెల్లడించారు. శనివారం హిందూ కళాశాలలో విద్యార్థులు వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన చాటుతూ ఆటపాటల ద్వారా ఫ్లాష్ మాబ్ జరిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను అందరూ పాటించాలని విద్యార్థులు దుర్గా ప్రసాద్ చాట్ చెప్పారు. పబ్లిక్ అవేర్నెస్, కొన్ని ఇష్యూస్ మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ఎలా ఫాలో అవ్వాలి, అలాగే వాటర్ని ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే పబ్లిక్ టాయిలెట్స్ని ఎలా వాడుకోవాలి, అలాగే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా పబ్లిక్ స్మోకింగ్ చేయకుండా ఉండడాలు అనేటువంటి ఇతివృత్తాలని మేము తీసుకొని ఈ ఫ్లాష్ మాబ్ ద్వారా ఒక 20 మినిట్స్ ఉన్నటువంటి ఈవెంట్ని 50 మంది విద్యార్థులు సపోర్టింగ్ స్టాఫ్గా మా స్టూడెంట్స్, మా కాలేజీ స్టాఫ్ మెంబర్స్, కమిటీ మెంబర్స్ వినూత్నంగా చేసినటువంటి ప్రక్రియ ఇది. కృష్ణనగర్ పీఎఫ్ కార్యాలయంలో ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఎఫ్ కమిషనర్ కొందన్ అలోక్, సంఘ నాయకులు హుస్సేన్, లోక్ సింగ్, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వైద్య సేవలు అందించారు. రిటైర్డ్ పీఎఫ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తామని వారు తెలిపారు. ఒమేగా హాస్పిటల్, వేదాంత హాస్పిటల్ మరియు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపు జరిగింది. ఈ నిర్వహణకు సహకరించిన వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగటం లేదని ఎమ్మెల్యే ఏర్పతినేని శ్రీనివాసరావు అన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు.
స్త్రీ వివక్షపై రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు చేపట్టిన మేల్కొలుపు పిడుగురాళ్లలో జరిగింది. ఎమ్మెల్యే ఎర్పతినేనితో పాటు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల పట్ల సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలిలో రాణిస్తున్నారని ఎర్పతినేని చెప్పారు. మహిళలకు ఎటువంటి కష్టాలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు పోలీసు శాఖ సిద్దంగా ఉంటుందని ఎస్పీ రాజశేఖర్ బాబు అన్నారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాల్లో కేవలం 10% మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు వస్తున్నాయని చెప్పారు. అన్ని రంగాల్లో కూడా రాణిస్తామన్నారు. ఈరోజు ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే జాబ్స్లో కానీ పారిశ్రామికంగా కానీ పారిశ్రామికవేత్తలుగా కానీ ఒక మంచి పోలీస్ అధికారులుగా ఏఎస్ ఆఫీసర్లుగా ఎంతోమంది టీచర్లుగా ఎంతోమంది సమాజంలో ఒక మంచి పాత్ర ఉన్నతమైన పాత్ర ఈరోజు మహిళలు పోషిస్తూ ఉన్నారు. పోషించడమే కాకుండా కుటుంబాలను కూడా ఆదుకునే పరిస్థితి వచ్చారు. ఒకప్పుడు పురుషుల మీద ఆధారపడే మహిళలు అని మనం చెప్పేవాళ్ళం, కానీ ఈరోజు చూస్తే అనేక సంవత్సరాలు మన సమాజంలో వచ్చిన దాని మీద ఈరోజు పురుషులు మహిళల మీద ఆధారపడే పరిస్థితి ఈరోజు మన సమాజంలో ఉంది. వేలవెందుకు పోలీస్ స్టేషన్ ఓ మహిళ మీ రాండి, పోలీస్ స్టేషన్ రాండి, పోలీస్ శాఖ మీకు తోడుగా ఉంటుంది, మీ కష్టాల్ని మా కష్టంగా భావించి తీరుస్తామని చెప్పేసేసి వివిధ సందర్భాల్లో మీరు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పేసేసి ఆహ్వానిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెల 20న ప్రగతి నగర్ లో జరిగిన హత్య కేసును అర్బన్ పోలీసులు ఛేదించారు. మృతుడు కోటేశ్వరరావుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కోటేశ్వరరావు పలు కేసుల్లో ముద్దాయి. పాత గొడవల నేపథ్యంలో కోటేశ్వరరావును 8 మంది కలిసి ఈ నెల 24 రాత్రి నమ్మించి ప్రగతి నగర్ శివారుకు తెచ్చి హత్య చేశారని ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. మృతుని ఆనవాళ్లు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారన్నారు. 8 మంది ముద్దాయిలు కలిసి ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడినట్టుగా మా దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా డిసీజ్డ్కి ఈ ముద్దాయిలకు ఉండేటువంటి చిన్న చిన్న గొడవలు మనసులో పెట్టుకొని ఈ ముద్దాయిలంతా ఒక ప్లాన్ ప్రకారంగా 2 ఆటోల్లో బయలుదేరి డిసీజ్డ్కి మాయమాటలు చెప్పి అవుట్స్కట్స్కి తీసుకెళ్ళి అక్కడ బండరాయితో అదేవిధంగా రాడ్లతో కాంక్రీట్ దిమ్మతో కొట్టి చంపి ఆనవాళ్లు లేకుండా పెట్రోల్తో తగలబెట్టారు. అగ్రిగోల్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సిపిఐ ఆధ్వర్యంలో శనివారం నగరంలో రాస్తా రోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యాజమాన్యం దిగొచ్చి అగ్రిగోల్ బాధితులకు న్యాయం చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టుగా ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తాం. ఈరోజు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి అరెస్టుకు నిరసనగా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తా రోకో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గనక ఈ పోలీసు వారు గనక ఉపసంహరించుకోకపోతే ఈ ఉద్యమాన్ని రేపు మరొక వినూత్నమైనటువంటి రీతిలో కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. గాంధీ సిద్ధాంతాలు నేటి ఆవశ్యకత అనే అంశంపై జనవరి 2వ తేదీన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో చర్చా కార్యక్రమం జరగనుంది. అమరావతి సోషల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సామాజిక సమస్యల పరిష్కారానికి జాతిపిత మహాత్మా చూపిన శాంతి మార్గంలో నడవడమే సరైన మార్గమని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు గాంధీ సిద్ధాంతాలు నేటి ఆవశ్యకత అనే అంశంపై జనవరి 2వ తేదీన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో చర్చా కార్యక్రమం జరగనుంది. ఈ వివరాలను ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం శనివారం మీడియాకు వెల్లడించారు. అమరావతి సోషల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ మనవడు రాజ్మోహన్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. ప్రజల సమైక్యతకి, భిన్న మతాల విశ్వాసాల అన్యోన్యతకి, దేశ పటిష్టతకి గాంధీ సిద్ధాంతాలు ఆవశ్యకత ఉంది అనేటువంటి ఒక అభిప్రాయంతో గత కొద్ది కాలంగా నెల నెల గాంధీ బాట, తెలుగు నాట గాంధీ బాట అని నెల నెల గాంధీ సిద్ధాంతాలని అధ్యయనం చేయడం, దాని మీద చర్చ చేయడం, దాంట్లో భాగంగా గాంధీ సిద్ధాంతాల మీద పట్టుకలిగినటువంటి మేధావుల్ని గుంటూరుకు రప్పించడం, వారితో ఉపన్యాసాలు ఇప్పించడం, ఆ విధంగా
ఈ కార్యక్రమాన్ని రేపు మహాత్మా గాంధీ గారి మనవడు రాజ్మోహన్ గాంధీ గారితో ఈ ఉపన్యాసం ప్రారంభమవుతుంది. గుంటూరు ప్రజానీకం ఇది ఒక సదావకాశంగా తీసుకోండి. మహాత్మా గాంధీ గారు గుంటూరు వచ్చారు. గుంటూరులో చాలా కాలం ఈ ప్రాంతాన్ని పర్యటించారు. చాలా సందర్భాల్లో ఆ స్మృతులను మననం చేసుకుంటూ స్వయాన గాంధీ గారి మనవడు వారసుడు వస్తున్నాడు కాబట్టి ఆయనకు స్వాగతం చెప్పాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మేధావులు విద్యార్థులు అందరూ కూడా పాల్గొనాలని ఆహ్వానిస్తా ఉన్నాం. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ నగరంలో ప్రదర్శన జరిగింది. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యాన యూనివర్సిటీ విద్యార్థులతో ఈ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో శామ్యూల్ రమణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం దిగొచ్చి రాష్ట్రానికి హోదా ఇచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు. ప్రత్యేక హోదా మీరు ప్రకటించి ఆ రోజుల్లో తిరుపతిలో వెంకన్న సాక్షిగా మీరు అమలు జరుగుతామని ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోవాలని, నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి పునరుజ్జీవనం చేయాలని, నిరుద్యోగ యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పించినట్లయితే స్పెషల్ స్టేటస్ చాలా కీలకంగా ఉంటుంది కనుక ఆ డిమాండ్ మీద ఇవాళ మేము విద్యార్థులంతా శాంతియుతంగా అధ్యాపక బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుపుతున్నామని. గార్డెన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళా కార్యవర్గ సమావేశం జరిగింది. మాజీ మంత్రి శనకాల అరుణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మహిళా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్దికి సీఎం చంద్రబాబు సాగిస్తున్న కృషి చారిత్రాత్మకమని శనకాల అరుణ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పోతురాజు ఉమాదేవి అన్నారు. జిల్లాలో మహిళా సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కృషిని మహిళల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతని గుర్తించామన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా తెలుగు మహిళలు కార్యోన్ముఖం అవుతున్నట్లు అరుణ ఉమాదేవి వివరించారు. ఎంతో ఇబ్బందుల్లో మనకి రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు, ఆఖరికి కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి రాజధాని మనకు అప్పచెప్పినప్పుడు, ఒక హైకోర్టు కానీ, ఒక ఆసుపత్రి కానీ, ఒక ఏది కూడా, ఒక మంచి చదువుకునేటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా లేనటువంటి రాష్ట్రాన్ని రోజున చంద్రబాబు నాయుడు గారి స్వయం కృషితో, వారి మంత్రివర్గ సహాయంతో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడం మా మహిళా సంఘం అందరం కూడా ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజధాని నిర్మాణానికి పూనుకొని బీజేపీ వారు సహకరించినా సహకరించకపోయినా, అనేక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నా కూడా అతిపెద్దదైన రాజధాని నిర్మించాలనే సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా ఆయనకి తోడ్పాటునిచ్చి ఆయనకు అండగా నిలబడి రాబోయే ఎలక్షన్లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా నిర్ణయించుకోవాలని చెప్పేసి మేమందరం కూడా భావించుకుంటా ఉన్నాం. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శి మాయప్పన్ ఈ సమీక్ష జరిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు దిశగా కార్యకర్తలు, నాయకులు కార్యోన్ముఖం కావాలని మాయప్పన్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన డీసీసీ అధ్యకుడు మక్కిరం మల్లికార్జునరావు, నగర పార్టీ ఇన్ఛార్జ్ లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై సలహా సూచనలు అందించారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రణాళికాబద్దంగా పయనించాలని మాయప్పన్ పిలుపునిచ్చారు. కొత్తపేట సిద్ధి వినాయక బజాజ్ షోరూమ్ లో నూతనంగా పల్సర్ 150 నియాన్ ప్లాటినా 110 బైక్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. షోరూమ్ జీఎం శ్రీనివాస్, ట్రేరా డైరెక్టర్ చందు సాంబశివరావు, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ శాఖమూరి నారాయణ ప్రసాద్ చేతుల మీదుగా ఈ బైకుల విడుదల జరిగింది. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, యువత, పెద్ద వయసు వారికి అనుగుణంగా సౌకర్యవంతంగా మార్కెట్లోకి పల్సర్ 150 నియోన్, ప్లాటినా 110 బైక్లను అందుబాటులో ఉంచామన్నారు. వినూత్న డిజైన్స్, కలర్స్, ఐటమ్స్తో కూడిన ఈ బైక్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ కోరారు. పల్సర్ 150 నియాన్ బైక్ను మార్కెట్లో రిలీజ్ చేశారు. ఎక్స్ షోరూమ్ ధర 66,662 నుంచి మొదలవుతుంది. దీనికి స్టైలింగ్ అని డిజైన్ మార్చి నియాన్ గ్రే, నియాన్ రెడ్, నియాన్ ఎన్నో కలర్లో మార్కెట్లో లభ్యమవుతుంది. యువత అందరూ షోరూమ్కి వచ్చి వెహికల్ టెస్ట్ రైడ్ చేసి మీ అభిమాన పల్సర్ 150 బైక్ను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే ప్లాటినా అప్గ్రేడ్ చేసి కంపెనీ వారు ప్లాటినా 110 సీసీ మార్కెట్లో రిలీజ్ చేశారు. 49,641 రూపాయల ఎక్స్ షోరూమ్ ధరతో ఈరోజు మార్కెట్లో రిలీజ్ అయింది.
అబద్దాలు అసత్యాలను చెబుతూ శ్వేతపత్రాల రూపంలో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఎంత నిధులు వచ్చాయి, ఎంత ఎక్కడ ఖర్చు చేశారో చెబితే చంద్రబాబు నిజాయితీ బయటపడుతుందని అన్నారు. విజయవాడలో కన్నా మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూనే సాయం చేయటం లేదని మాట్లాడటం అన్యాయమన్నారు. హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటే అది జగన్కు లబ్ది చేకూర్చేందుకే అని సీఎం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు లెటర్ ఇచ్చిన తర్వాతనే కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. ప్రధాని రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటామని చంద్రబాబు మాట్లాడటం రాజ్యాంగ విరుద్దమని ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు. ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బు, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేంద్ర కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8-9 తేదీల్లో జరిగే సమ్మెను యావత్ కార్మికులు ఉద్యోగులు జయప్రదం చేయాలని ఏఐటీసీ పిలుపునిచ్చింది. సమ్మె జయప్రదం కొరతూ రూపొందించిన పోస్టర్లను కొత్తపేట మల్లలింగం భవన్లో శనివారం విడుదల చేశారు. ఏఐటీయూసీ నేతలు రాధాకృష్ణమూర్తి, కాసా రాంబాబు, రావుల అంజిబాబు, అరుణ్, ధనలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమ్మె జయప్రదం కొరతూ జనవరి 3, 4, 5 తేదీల్లో జరిగే ప్రచార జాథాను జయప్రదం చేయాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కార్మికులు దాదాపు 10 రోజుల క్రితం నుండి అనుమతి కోరుతా ఉంటే ఈ మిడ్ డే మీల్ వర్కర్స్ మేము బహిరంగ సభ జరుపుకుంటామని అంటే, ఇన్నర్ లోపల బహిరంగ సభ జరుపుకుంటామని అంటే కూడా అనుమతినివ్వకుండా తిరస్కరించింది ప్రభుత్వం. అయినప్పటికీ నేను సాయంత్రం మరి మిడ్ డే మీల్ వర్కర్స్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సంబంధించిన సంఘాలని మరి చర్చలకి పిలిచి ఆ చర్చల్లో కొన్ని వాగ్దానాలు చేయటం జరిగింది. ఆ వాగ్దానాల్లో మరి అవి అమలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఈ ఏజెన్సీల్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వబోము అనేటువంటి వాగ్దానం ఒకటి చేశారు. మేము డిమాండ్ చేస్తున్న మేరకు అదేవిధంగా వేతనాలు కూడా ఎంతో కొంత పెంచుతాం అనేటువంటిది. జగన్ కేసులు సాగదీసి మేలు చేసే విధంగా హైకోర్టు విభజనను కేంద్రం చేసిందంటూ వ్యాఖ్యానించడం సీఎం చంద్రబాబుకు సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శించింది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు కిలారి రోసయ్య తదితరులు మాట్లాడారు. డిసెంబర్ 15 లోపు హైకోర్టును విభజిస్తే నిర్మాణాలు పూర్తి చేస్తామంటూ గతంలో కేంద్రానికి సీఎం చంద్రబాబు నివేదించారన్నారు. నేడు విభజన చేస్తే నిర్మాణాలకు మరో నెల కావాలంటూ వ్యాఖ్యానించడం ఆయన ద్వంద్వ వైఖరికి అర్థం పడుతుందని రోసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడీ చేసి ఇస్తామని చెప్పి అటు లా కమిషన్కి కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు ఇచ్చి ఈరోజు విభజన జరిగిన తర్వాత ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కేసును మాఫీ కోసం ఇదంతా ప్రయత్నం చేస్తున్న కుట్రని చెప్పటం నిజంగానే చంద్రబాబు నాయుడికి మతిస్థిమిత్వం కోల్పోయినట్టుగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. బ్రాడీపేట మాస్టర్ మైండ్స్ కార్యాలయంలో నిన్న ఏపీ నిరుద్యోగ పోరాట సమితి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టపల్లి మోహన్, సమితి అధ్యకులు ఎం శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్టంలోని నిరుద్యోగులకు నూతన సంవత్సరంలో నైపుణ్య శిక్షణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలని, ఆ దిశగా ప్రభుత్వ ప్రైవేటు రంగాలు చర్యలు తీసుకోవాలని మోహన్ ఆకాంక్షించారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, అంటే ఒక 20 ఏళ్ల క్రితం ఊర్లో 10 మంది చదువుకునేవాళ్ళు 90 మంది చదివేవాళ్ళు కాదు. సో చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ఊర్లో 10 మంది తప్ప అందరు చదువుతున్నారు. సో చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి అంటే గవర్నమెంట్ ఒకప్పుడులాగా ఆలోచించకుండా వినూత్నంగా ఆలోచించి కాస్త స్కిల్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, అది కూడా కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలకు కాదు, కాస్త 5వ తరగతి నుంచి చదువుతున్న విద్యార్థులకే స్కిల్ డెవలప్మెంట్ మీద ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం అసలు ఈ నిరుద్యోగం అనే సమస్యకి పెద్ద ఆన్సర్ స్కిల్ డెవలప్మెంట్. సాధికార సాధన దిశగా బరిలోకి దిగుతున్న భారత్ బహుజన్ కిసాన్ జనతాదళ ఫ్రంట్ ను బహుజనులంతా ఆదరించాలని ఫ్రంట్ అధ్యక్షులు బొమ్మసాల ముత్యాలరావు పిలుపునిచ్చారు. ఫ్రంట్ నేతలు శివారెడ్డి, లింగాల సాయి తదితరులతో కలిసి బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 80% ఉన్న బహుజనులను అగ్ర పెత్తందారులు మోసగించి దోపిడీ పాలన సాగిస్తున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై తమ ఫ్రంట్కు అండగా ఉండాలని ముత్యాలరావు కోరారు. ఆ దిశగా జనవరి నుండి ప్రచారం సాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్లక్ష్య వైఖరి తీవ్ర అసంతృప్తి గురి చేసి చివరికి రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు ప్రజల యొక్క తీర్పుతోటి బహుజన రాజ్యాధికారం తప్పదు. నగరపాలక సంస్థలో పలువురు ఉద్యోగులు అధికారులతో కమిషనర్ సీకే సమీక్షించారు. గుంటూరు నగరాన్ని ఓడిఎఫ్ నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. రోజువారీ పర్యటనలో భాగంగా నగర కమిషనర్ శ్రీకేశ్ నిన్న నల్లకుంట, రామిరెడ్డి నగర్, శ్రీరాంనగర్, ఏటీ అగ్రహారం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో అనధికారికంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించిన కమిషనర్ తక్షణమే తొలగించాలని ఆదేశించారు. నల్లపాడు లయన పబ్లిక్ స్కూల్లో నిన్న పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 1965 నుండి 2017 వరకు చదివిన 300 మంది విద్యార్థులు హాజరై ఆత్మీయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. మిచ్చియార్డులో పనిచేసిన పలువురు ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు జరిగాయి. ఈ సందర్భంగా యార్డు కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి పదోన్నతులు పొందిన ఉద్యోగులను సత్కరించి అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రగతిపై 7వ శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఇంధన రంగంలో సంస్కరణల వల్ల మిగులు విద్యుత్ సాధించామని వెల్లడి. జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతం చేయండి, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సూచన. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ డొక్కా, అయితే హడావుడిగా విభజించడం సరైన పద్ధతి కాదని ఆరోపణ. నదుల అనుసంధానం ఒకటే అన్నిటికీ పరిష్కారం, 4.5 ఏళ్ల ప్రభుత్వ పనితీరుకు అవార్డులే నిదర్శనమన్న సీఎం. ప్రగతి నగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, 8 మంది నిందితులు అరెస్ట్. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.